కేసీఆర్ గారి గురించి ఏం చేసినా అది లాంగ్ టర్మ్ ఉంటుంది. ఇవాళ చేసినామంటే ఇవాళటి మందమో ఎలక్షన్ మందమో ఉండదు. అదే విషయాన్ని మనం ప్రజలకు చెప్పాలి. కానీ ఆ విషయాన్ని చాలామంది ప్రతిపక్షాలు ఏం చేస్తున్నారంటే ఏమైంది, ఏం చేసిండ్రు, 18 నెలల్లో ఏం చేసిండ్రు అని ఒక కౌంటర్ ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నారు. సో మనం ఒకటే విషయం చెప్పాలి. ఇవాళ విత్తనం పెట్టినాం అనుకో, రోజు తవ్వి చూస్తామా చెట్టు వచ్చిందా లేదా, రేపు చెట్టు మొలుస్తా లేదా గింజ తవ్వి చూస్తామా? చూస్తే కుదరదు. విత్తనం పెట్టినామంటే మొలకెత్తేదాకా పేషెంట్ కాగాలి. అదే విషయాన్ని ప్రజలకు ఇవాళ మనం చెప్పాలి. మనం ఒక విత్తనం వేసినాం మన హైదరాబాద్ అభివృద్ధి కోసం, అది మంచినీళ్ళు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు, లేకపోతే రోడ్లు కావచ్చు, ఏవైనా ఒక ప్లాన్ వేసినాం, ఒక పథకం వేసినాం, దాని ప్రకారం నడుస్తున్నాం. కానీ అదే రాజకీయాలను అడ్డం పెట్టుకొని హైదరాబాద్ అభివృద్ధిని ఆపాలని చూసే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం కాకుండా ప్రజల కోసం మనం అభివృద్ధి చేయాలి. ప్రజల కోసం టీఆర్ఎస్ పార్టీ కోటేయాలన్న మెసేజ్ని దయచేసి మీరు ప్రజల వద్దకు తీసుకెళ్లవలసిందిగా కోరుతా ఉన్నా. ఎలక్షన్ల ముందు మేకప్ వేసుకొని తర్వాత ప్యాకప్ చేసే వాళ్ళు వచ్చినా పైన ఏదో మోడీ గారు ఉన్నారు, మేము ఇక్కడ ఏదో చేసేస్తాం తెల్లారికల్లా అని చెప్పి అబద్ధాలు చెప్పేటటువంటి బీజేపీ నాయకులు వచ్చినా, లేకపోతే ఆంధ్ర తెలంగాణ పేరుతోని హైదరాబాద్ను విచ్ఛిన్నం చేసే టీడీపీ నాయకులు వచ్చినా ప్రజలు పట్టించుకునే మూడ్లో లేరు. ఎందుకంటే మనం మాటలు చెప్పలే. గత సంవత్సరంన్నర కాలంగా హైదరాబాద్లో మనం ఎవ్వరిని కూడా ఏమనలేదు. ఇక్కడ ఉండే పేదవాళ్ళు, ఇక్కడ ఉండే వాళ్ళందరూ మన వాళ్ళే అని మనం అనుకున్నాం. ఒకవేళ మనం వేరు చేసి చూపాలనుకుంటే ఆంధ్ర వాళ్ళ ఇంటికి కరెంట్ ఇచ్చి తెలంగాణ వాళ్ళ ఇంటికి ఇవ్వకుండా, తెలంగాణలోకి ఇచ్చి ఆంధ్ర వాళ్ళకి ఇవ్వకుండా అట్లా వేసినాము మనం. హైదరాబాద్ అంటే హైదరాబాద్, అందరికీ నీళ్ళు అంటే అందరికీ నీళ్ళు, అందరికీ కరెంట్ అంటే అందరికీ కరెంట్, అందరికీ పేదవాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అంటే అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, 100,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాం హైదరాబాద్లో. పేదవాడు ఎవరుంటే, అర్హత ఎవడుంటే వాడికి ఇండ్లు ఉంటాయి. మనం సంవత్సరంన్నర కాలంగా ఎక్కడ కూడా మనం డిఫరెన్స్ చూపించలేదు. అదే విషయాన్ని మీరు ప్రజలకు చెప్పండి. అదే గాంధీనగర్లో ఎప్పటి నుండో ఉన్నటువంటి చాలా సాంప్రదాయకంగా ఉండేటటువంటి కుటుంబాలు కానీ వాళ్ళందరూ కూడా మనకు అటాచ్ అయినారు. వాళ్ళందరినీ కూడా పర్సనల్గా పోయి కలుస్తాం. సో మనం మన ఎంపీ నిజామాబాద్కి ఇచ్చినటువంటి గాంధీనగర్ సెగ్మెంట్లో మరి అన్నయ్య చెప్పినట్టు హైదరాబాద్లో అందరికన్నా ఎక్కువ మెజారిటీ వచ్చే విధంగా మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాం. కేటీఆర్ గారు మాట్లాడింది మిత్రులు అందరూ కూడా చూసినట్టు ఉన్నారు. తప్పకుండా తొందరలో వస్తాను. ఒకవేళ ఆ పని చేయాల్సి వస్తే నేను నా కాన్స్టిట్యూన్సీ కూడా ఎంచుకున్నా. ఇప్పటికే నేను ఖచ్చితంగా భీమవరం నుంచి పోటీ చేస్తాను.